చేయండి ఓకే మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ

ोपेशाकान्ताराधा कान्तान्तस्तु ते तप्त काञ्चन कन्ताङ्गी हि वृन्दावलेश्वरी वृषभानुसुते प्रणमामि हरिप्रिये

हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे नमः ओम विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे नारायणं नमस्कृत्यं नरं चैवा नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जायो मुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति रन्ध्रा श्रीमद्भागवतानि की जय హరే కృష్ణ మాతాజీ లాస్ట్ వీక్ జరిగిన సెషన్ ఒక టూ మినిట్స్ లో రీక్యాప్ చేయగలరా మాతాజీ నేనైనా చేయమంటే చేస్తాను మాతాజీ చేయండి మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ అండి మనము ఇప్పుడు చర్చించే విషయం అండి ఆ బలి మహారాజు గురించి బలి మహారాజు ఒక అసురుడు కానీ గొప్ప భక్తుడు ఆయన గురించి మనం ఈ రోజు చర్చిస్తున్నాము బలి మహారాజు మనము ఈ ఎనిమిదవ స్కందంలో ఒక ప్రశ్న అడుగుతారు ఆయన వారు పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్నిస్తారు బహ్లి బలి మహారాజు గొప్ప భక్తుడు కదా ఆయన వామన భగవాను అడిగిన మూడలుగుల నేనని వెంటనే ఇచ్చారు కదా ఇంకా ఎందుకు బంధించారు అనే ప్రశ్నతోని మనకు ఈ బలి మహారాజ్ చరిత్ర అనేది మొదలవుతుందండి ఎనిమిదవ స్కందంలో అయితే ఆ సమయంలో బలి మహారాజ్ని దేవదానువులకి గొప్ప యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగినప్పుడు బలి మహారాజ్ని ఆ దేవతలు సంహరిస్తారు సంహరించినప్పుడు వాళ్ళ గురువు యొక్క గురువైన శుక్రాచార్యుడు ఆయనకి మంత్ర సంజీవిని విద్య తెలుసు ఆ విద్య విద్య సహాయంతోనే ఆయన శిష్యుణ్ణి ఆ మళ్ళీ సజీవం చేస్తారు ఆ సజీవం చేసిన తర్వాత ఆయన భృగు మహర్షి తనయుడు ఆ భృగు వంశీయులైన బ్రాహ్మణులు అందరూ కలిసి భృగు వంశీయులైన బ్రాహ్మణులందరూ కలిసి బలి మహారాజ్ని ఏ విధంగా ఆయన ఆయనని ఇంద్ర పదవిలో ఆయన్ని కూర్చోబెట్టాలని చూస్తారు అందుకని ఆ ఎవరైనా కానీ ఇంద్ర పదవి చేపట్టాలి అంటే ఒక వంద అశ్మవేద యజ్ఞాలు చేయాల్సి ఉంటుంది కానీ ఆయనని అతి త్వరగా షార్ట్ కట్ మార్గం ఎంచుకుంటారు ఆయన్ని ఆ ఇంద్రుడి యొక్క సింహాసనం అధిష్టింపజేయడానికి అదే పయోవ్రత విధానం పయోవ్రతం కాదండి అది నిమిషము ఒక యజ్ఞం చేస్తారు అది విశ్వజిత్ యజ్ఞం విశ్వజిత్ యజ్ఞం చేయడం వలన ఆయన అది చాలా కష్టమైన యజ్ఞము కానీ ఏ విధంగా ఆయన బలి మహారాజుని ఆ స్థానంలో ఆ కూర్చోబెట్టాలని అది భృగవంశీయులైన బ్రాహ్మణులందరూ కలిసి నిర్ణయించుకుంటారు ముఖ్యంగా శుక్రాచార్యుడు ఆయన్ని ఆ విశ్వజిత్ యజ్ఞం చేయడం వలన ఆయన బలి మహారాజుకి ఆ యజ్ఞ గుండం నుంచి ఆ ఒక గొప్ప రథము మళ్ళీ తూనీరాలు అంటే ఆ బాణాలు పెట్టుకునేవి ఉంటాయి కదండి ఆ తూనీరాలు అనమాట అవి ఎప్పటికీ క్షయం అవ్వు అక్షయంగా వచ్చే ఆ తూనీరాలు మొత్తము రథము మళ్ళీ బంగారు వర్ణంలో ఉన్న అశ్వాలు అన్ని కూడా యజ్ఞంలోంచి వస్తాయి అవి ఏ విధంగా ఉన్నాయి అంటే ఇంద్రుడి యొక్క ఇంద్రుడు ఏ విధంగా ఉపయోగిస్తారో అంతకంటే గొప్పగా ఉన్నాయంట అవన్నిటిని తీసుకొని వాళ్ళ తాతగారైన ప్రహ్లాద్ మహారాజ్ ఆశీర్వాదం తీసుకొని ఆ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఆయనకి భగవంతుడి ప్రసాదమాల అయిన పూలమాలను బహుకరిస్తారు వాళ్ళ గురువేమో ఒక శంఖాన్ని ఇస్తారు అవి తీసుకొని ఆయన ఇంకా స్వర్గం మీదకి దండయాత్రకు వెళ్తారు దండయాత్రకు వెళ్ళినప్పుడు స్వర్గం ఎంత గొప్పగా ఉందో ఆ మనకి సుఖదేవ గోస్వామి వర్ణిస్తున్నారనమాట అది కళ్ళకు కట్టినట్టు స్వర్గాన్ని మనకి ఆ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారండి అది ఎనిమిది స్క ఎనిమిది ఎనిమిదవ స్కందము భాగవతంలో మనకి కనిపిస్తుంది ఆ ఎంత గొప్పగా మొత్తాన్ని వర్ణిస్తారనమాట ఆ అంత గొప్పగా ఉన్న ఆ స్వర్గానికి బలి మహారాజు మొత్తం రాక్షస సైన్యం మొత్తం తీసుకొని దండయాత్రకు వెళ్తారు ఆ మొత్తం స్వర్గ శోభని చూస్తారు చూసిన తర్వాత ఆయన శంఖం పూరించినప్పుడు దేవతలందరూ కూడా చాలా భయపడిపోతారు భయపడిపోయి ఆ స్వర్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అన్నమాట అప్పుడు దేవతలందరూ వెళ్ళి వాళ్ళ గురువైన బృహస్పతిని అడుగుతారు ఏంటి ఈయన బలి మహారాజు ఇంత ఆ కొద్ది కాలంలో ఇంత గొప్ప శక్తిని ఏ విధంగా పొందారు అని అడుగుతారు అనమాట అప్పుడు వాళ్ళ గురువు ఆ చెప్తారు వాళ్ళకి ఈయన విశ్వతిథి యజ్ఞం ద్వారా ఇంత గొప్ప శక్తిని సంపాదించారు ఇప్పుడు ఆయన్ని ఎవరు గెలవలేరు అని చెప్తే ఇంకా ఆయన గురువు సలహా తీసుకొని బృహస్పతి సలహా వాళ్ళందరూ స్వర్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఇంకా అప్పుడు బలి మహారాజు స్వర్గాధిపతి అవుతారు స్వర్గాధిపతి అయ్యి ఆయన మొత్తం ముల్లోకాలు మొత్తం ఆయన ఆది ఆధిపత్యంలో ఉంటాయి ఇప్పుడు ముల్లోకాలకి ఈ మొత్తం భౌతిక లోకాలన్నిటికీ కూడా రాజు బలి మహారాజ్ అవుతారు ఆ విధంగా బలి మహారాజ్ చక్రవర్తి అయిన తర్వాత ఆ భృగు భృగువంశీయులైన బ్రాహ్మణులందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు మేము షార్ట్ కట్ లో ఈయనని స్వర్గాధిపతిని చేశాము కానీ వంద అశ్వ మీద యజ్ఞాలు చేయించాలని ఆ యజ్ఞాన్ని తలపెట్టి మొత్తం వంద అశ్వ అశ్వమీద యజ్ఞాలు వాళ్ళ ఆ పూర్తి చేయిస్తారు పూర్తి చేయించినప్పుడు అది అంతవరకు జరుగుతుంది బలి మహారాజు ఇప్పుడు స్వర్గాన్ని పరిపాలిస్తూ ఉంటారు కానీ ఇక్కడ దేవతలందరూ కూడా మొత్తం వాళ్ళ స్థానాన్ని అన్నిటిని కూడా కోల్పోయి ఇంకా వాళ్ళు అది తలా ఒక చోట్లో పోయి దాక్కుంటారు ఆ దాక్కున్నప్పుడు వాళ్ళందరికి ఎవరండి దేవతలు మళ్ళీ ఈ దానవులు ఎవరి పుత్రులు తెలుసా మాతాజీ ఎవరికైనా హరే కృష్ణ అతిథి దితి పుత్రు మాతీ ఆ అతిథి దితి పుత్రులు మొత్తము దానవులు దేవతలు అందరు కూడా వాళ్ళకి తండ్రి గారు ఎవరండి దేవ తండ్రి కశ్యప ప్రజాపతి కశ్యప ప్రజాపతి దేవతలకి దానవులకి తండ్రి గారు అయితే అప్పుడు అతిథి మాత దేవతలందరికీ కూడా వచ్చిన కష్టాన్ని చూసి తల్లి సహజంగా బాధపడుతుంది కదండి ఆమె చాలా బాధపడుతూ ఉంటుంది ఆ ఉంటున్న సమయంలో ఆమె ఏ విధంగా అయినా నా పుత్రులకు వచ్చిన కష్టాన్ని తీసేయాలి నా పుత్రులకి మళ్ళీ వాళ్ళ స్థానాన్ని ఇప్పించాలి అని ఆమె అనుకుంటుంది ఆమె బాధపడుతూ ఉంటుంది అనమాట ఆ సమయంలో ఇంకా ఆయన భర్త ఇంటికి తిరిగి వస్తారు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఆయన్ని ఎలా అడిగింది ఎలా ప్రసన్నం చేసుకుంది ప్రసన్నం చేసుకున్న తర్వాత దానికి పరిష్కార మార్గాన్ని ఏ విధంగా కనుక్కుంది అనేది మనం ఈ రోజు అధ్యాయంలో చూద్దామండి మీరు ఇంతవరకు చెప్పింది ఎనిమిదవ స్కందము పద్నాలుగవ అధ్యాయం మొత్తము మనము ఆ లాస్ట్ వీక్ చర్చించామండి ఈ రోజు పదునారవ అధ్యాయం పయోవ్రత పూజా నిర్వహణము ఏ విధంగా జరిగిందో ఈ రోజు మనం చూద్దాం ఫస్ట్ శ్లోకం చూద్దామండి శ్రీ శుకవాచ ఏవమ్ పుత్రేషు నస్టేషు దేవమాతా దితిస్తద కృతేతి విష్టపే దైత్యై పరత్యాప్యద నాతవ అప్పుడు శుకదేవ गोस्वामी ఈ విధంగా చెప్తున్నారు రాజా adi tisutulagu దేవతలు ఆ విధంగా స్వర్గం నుండి అది అదృశ్యముల అదృశ్యులైనంతట దానవులు వారి స్థానమును ఆక్రమింపగా అనాది అతిథి వలె శోకింపసాగెను ఆ సమయంలో వాళ్ళ మాత అనాథలాగా శోకిస్తూ ఉంది అనేది మనకు ఈ రోజు ప్రారంభమైంది ఆ విధంగా ఆమె బాధపడుతూ తన ఆశ్రమంలో ఉంది ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ వాళ్ళ భర్త ఇంటికి తిరిగి వస్తారనమాట ఆయన ఎంతో కాలం నుంచి ఆ ధ్యానంలో మునిగి ఉన్నారు తపస్సు చేస్తున్నారు ఇంటికి దూరంగా ఉన్నారు ఎంతో కాలము ఆ ఆయన అంతర్ముఖులై ఉన్నారనమాట తర్వాత ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చారు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి ఆ దగ్గర వాతావరణం అంతా కూడా చూస్తున్నారు వచ్చే ముందు మొత్తం వాతావరణం కూడా ఆ నిశ్శబ్దంగా కళావిహీనంగా ఆ అది ఏ విధమైనా ఆ ఆనంద ఛాయలు లేవన్నమాట మొత్తము ఏదో చింతాక్రాంతులై అయి ఉన్నట్టున్నారు ఈ ఆశ్రమంలో అందరూ అనే విధంగా అనకు మొత్తం అక్కడ వాతావరణం అంతా కూడా కనిపిస్తుంది అనమాట కశ్యప ప్రజాపతికి కశ్యప ప్రజాపతికి మొత్తము ఆ పదిహేడు మంది భార్యలు వాళ్ళందరూ కూడా ఆ దక్ష ప్రజాపతి పుత్రికలు దక్ష ప్రజాపతి మళ్ళీ ప్రసూతి మాత పుత్రికలు పదిహేడు మంది ఆ కశ్యప ప్రజాపతినికి ఇచ్చి వివాహం చేస్తారు ఆ విధంగా దక్ష ప్రజాపతికి చాలా మంది పుత్రికలు ఉండే ఒక దక్ష ప్రజాపతిది మనకు తెలుసు సతీ ఆ మళ్ళీ శివుడి గురించి అది ఒక కల్పంలో జరుగుతుందండి ఇంకొక కల్పంలో దక్ష ప్రజాపతికి బ్రహ్మదేవుడు ఒక ఆజ్ఞ ఇస్తారనమాట నువ్వు మొత్తం జనబాహుళ్యాన్ని వృద్ధి చెయ్యి అని వృద్ధి చేయాలి అనుకున్నప్పుడు ఆయన ఒకసారి ఎంతో మంది వేల మంది పుత్రుల్ని కంటారు పదివేల మంది పుత్రుల్ని అప్పుడు వాళ్ళందరూ కూడా యుక్త వయసుకి రాగానే ఎప్పుడైనా గాని ఆ పూర్వకాలంలో సత్యయుగంలో రాజు అయ్యే అర్హత వచ్చినా గాని ఆ సమయంలో వాళ్ళు ఎంతో కాలము ఆ ధ్యానం చేయాలి భగవంతుడు నామస్మరణ చేసి వాళ్ళు శుద్ధమయ్యి వాళ్ళ అర్హత సాధిస్తేనే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వివాహం చేసుకోవడానికి రాజు కావడానికి కానీ అర్హత వాళ్ళు అనమాట ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళందరు పుత్రిక పుత్రుల్ని పంపిస్తారు దక్ష ప్రజాపతి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ఆ మొత్తము ఆ ధ్యానం చేసి తర్వాత అర్హత సంపాదించి తిరిగి రండి అని అప్పుడు ఏం చేస్తారంటే నారద మహాముని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తము వివరిస్తారు మళ్ళీ వాళ్ళకున్న అజ్ఞానాన్ని అంతా పోగొట్టి ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చి మీరు వివాహం చేసుకుని ఏం సాధిస్తారు మీరు భగవంతుడి భక్తులు అండని అని వాళ్ళందరూ కూడా వివాహం పనిచేసి అందరు సన్యాసులు అయిపోతారు అనమాట ఆ తర్వాత దక్ష ప్రజాపతికి చాలా కోపం వస్తుంది తర్వాత ఆయన కానీ ఏమనరు మళ్ళీ పుత్రుల్ని కంటారు మళ్లీ వేల మందిని వాళ్ళందరినీ కూడా సెకండ్ సారీ సెకండ్ టైం కూడా నారద మహాముని మళ్ళీ వాళ్ళందరినీ కూడా భక్తుల్ని భక్తులుగా మారుస్తారు అప్పుడు దక్ష ప్రజాపతికి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి నారద మహాముని శపిస్తారన్నమాట ఏమని అంటే నువ్వు ఎక్కడ కూడా ఎందుకంటే ఆయన ఒక దగ్గర కూర్చొని వాళ్ళకి బోధనలు కావించి వాళ్ళని మార్చారని చెప్పి ఆ కోపంతో నువ్వు ఎక్కడ కూడా కొంతకాలానికి మించి ఉండలేవు అని చెప్పిస్తారు అందుకే నారద మహాముని మొత్తం అన్ని లోకాలను కూడా సంచరిస్తూ ఉంటారు ఆ విధంగా అయిపోయిన తర్వాత అందరు పుత్రులు సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన చాలా మంది పుత్రులకు పుత్రికలకు జన్మనిస్తారు అందులో అందరు సప్తర్షులకు ఇచ్చి వివాహం చేస్తారు అనమాట అందరి పుత్రికల్ని ఆ పుత్రికల్లో పదిహేడు మందిని కశ్యప ప్రజాపతికి ఇస్తారు ఇంకా చాలా మంది ఆ కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం కూడా చేస్తారు అనమాట అయితే ఆ విధంగా మా దేవతలకి దానవులకి మొత్తము అందరికి కూడా తండ్రి కశ్యప ప్రజాపతి ఆ విధంగా ఉన్నారనమాట ఇప్పుడు ఆయన అంతమంది భార్యలు ఉన్నా కానీ ఆయన ఎంతో కాలం వాళ్ళందరినీ వదిలేసి ఆ అడవులకు వెళ్ళి ఆయన తపస్సు చేసుకున్నారు ఎంతో కాలం తపస్సు చేసుకొని తర్వాత తిరిగి వస్తున్నారు మనము మన భౌతిక జీవితంలో మనకు ఎవరికి ఏది మనము కృష్ణ సేవ చెప్పినా మనం ఏం చెప్తామండి మాకు సమయం లేదు అని ఆయన ప్రజాపతి ఆయనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఎంతో మంది భార్యలు ఉన్నారు అందరూ దాదాపుగా సంతానంలో దేవతలు దానంలో అందరూ కూడా ఆయన పుత్రులే అయినా కానీ ఆయనకి సమయం దొరికింది భగవంతుడు నామస్మరణ చేసుకోవడానికి ఆత్మ దర్శనం పొందడానికి ఆయనకు సమయం దొరికింది అందుకని ఈ విషయము సుఖదేవ గోస్వామి ఇంత చిన్న చిన్న విషయాలు ఎందుకు ఇంతగా వివరిస్తున్నారు అంటే ఆయన ఇచ్చే ప్రతి వివరణలోంచి మనకి ఏదో ఒక లెసన్ ఉంటుంది అనమాట ఎందుకు చెప్తున్నారు కశ్యప ప్రజాపతి గురించి ఈ విధంగా ఆయన తపస్సు చేసుకొని వస్తుంటే ఆశ్రమం ఈ విధంగా ఉంది అని వర్ణిస్తున్నారు అని మనకు అనిపిస్తుంది కానీ ప్రతి దానికి ఖచ్చితమైన మీనింగ్ ఉంటుంది ఆ విధంగా ఆయన తపస్సు ముగించుకొని వస్తూ ఉన్నప్పుడు ఇంకా ఆశ్రమం వాతావరణం అంతా కూడా చూసి ఇక్కడ ఏదో జరిగింది ఇక్కడ ఏదో చింతాక్రాంతిలో ఉన్నారో అని తెలుసుకొని తర్వాత లోపలికి వస్తారు లోపలికి వచ్చినప్పుడు అదితి మాత ఏం చేస్తుందండి సరైన ఆసనాన్ని ఇచ్చి భర్తని కూర్చోబెట్టి ముందు తర్వాత మాట్లాడడం ప్రారంభిస్తుంది ఇప్పుడు ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది అండి అదితి మాతది ఆమె పుత్రులు మొత్తం అందరు దేవతలందరూ ఆ పుత్రులే మళ్ళీ ఆ పుత్రులని ఎవరండి జయించింది దానవులు అంటే వాళ్ళందరూ కూడా ఎవరండి ఆయన పుత్రులే కశ్యప ప్రజాపతి పుత్రులే కానీ ఇంకొక ఆ భార్య పుత్రులు అంటే చెల్లెల పుత్రులే కానీ సవితి పుత్రులు అయితే మామూలుగా ఈ మన ఈ లోకంలో ఎవరైనా పుత్రులకి అంత ఒక నష్టం జరిగింది అసలు వాళ్ళకు ఉన్నదంతా కోల్పోయారు కోల్పోయి ఎక్కడో దాక్కుంటున్నారు అంత కష్టం వచ్చింది వాళ్ళ పిల్లలకి మామూలుగా ఆడవాళ్ళకి ఎలా ఉంటుందండి నువ్వు వెళ్ళిపోయినో నువ్వు మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి నా పుత్రులకి ఇంత కష్టం వచ్చిందని రాగానే మొదలు పెడతారనమాట కానీ ఆమె ఏమీ చెయ్యలేదండి ఏం మాట్లాడలేదు మంచిగా గౌరవించింది భర్తని కూర్చోబెట్టింది ఇంకా ఆయనకి కావాల్సినవి చూసుకుంటుంది అనమాట అందుకని మనము ఒక చిన్న మాట ఎందుకు భర్తకు సరైన ఆసనం ఇచ్చింది అనే విషయాన్ని మనకి ఇక్కడ ఎందుకు వర్ణిస్తున్నారు సుఖదేవ గోస్వామి అంటే అక్కడి నుంచి కూడా మనం ఒక విషయం తెలుసుకోవచ్చు ఏ విధంగా ఇంటికి రాగానే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా భార్యాభర్తలకి ఎన్ని గొడవలు ఉన్నా గానీ ఫస్ట్ ఇంటికి రాగానే భర్తకు మంచి మంచి నీళ్ళు ఇవ్వడము మంచిగా మాట్లాడడము అనేది మన సాంప్రదాయం అది మనము ఇందులో నుంచి నేర్చుకోవచ్చు మనము అందుకనే ఆ ఇది మీకు తెలుసో లేదండి ఒకసారి ద్రౌపది దగ్గరికి సత్యభామ వచ్చిందంట సత్యభామ వచ్చి అడుగుతుందంట ద్రౌపదిని నేను మీకు ఐదుగురు భర్తలు కదా మరి వాళ్ళందరినీ కూడా ఆ నువ్వు ఏ విధంగా ఆనందంగా ఉండేటట్టు చేస్తున్నావు ఏ విధంగా వాళ్ళందరినీ సాటిస్ఫై చేస్తున్నావు మరి ఒక్క భర్తనే చూసుకోవడం చాలా కష్టం కదా నువ్వు ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటున్నావు అన్ని అని అడుగుతుంది అప్పుడు ఆ ద్రౌపది సత్యభామకి చెప్తుంది చాలా విషయాలు వివరిస్తుంది అనమాట అప్పుడు చెప్పినప్పుడు అవన్నీ మనకి ప్రాక్టికల్ గా అనిపించకపోవచ్చు కానీ మన వైదిక సాంప్రదాయంలో పాటించాల్సిన పద్ధతులు భార్యాభర్తల బంధం గురించి చాలా చక్కగా వి వివరిస్తుంది అనమాట ఎప్పుడైనా సరే ఆ భర్తని పేరు పెట్టి పిలవకూడదు మన వైదిక సాంప్రదాయంలో గౌరవించి పిలవాలి మనకి ఎన్ని కోపతాపాలున్నా గాని మనము విషయాన్ని మాట్లాడచ్చు కానీ పేరు పెట్టి పిలవకూడదు పేరు పెట్టి పిలవకుండా గౌరవంతో పిలవాలి దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ కూడా మనం చూసుకోవచ్చు మనము ఎవరినైనా గౌరవిస్తే వాళ్ళు సంతోషిస్తే వాళ్ళ ఆయుష్ కూడా పెరుగుతుంది అనమాట ఆ విధంగా కూడా చూడొచ్చు మనం అయితే ఆమె ఏం చెప్తుందంటే ద్రౌపది ఆ సత్యభామకి భర్తని ఆ ముందు కంటే భర్త ఎప్పుడు ఆ పడుకుంటారో అంతకంటే ముందు మనం నిద్రించద్దు మళ్ళీ భర్త భర్త లేవక ముందే మనం నిద్ర లేవాలి అంటే ఎప్పుడు కూడా ఎవైలబుల్లో ఉండాలి అని చెప్తుంది అనమాట భర్తకి ఇంకా మనము మన వైదిక సాంప్రదాయంలో ముఖ్యంగా భర్తని గౌరవించాలి పేరు పెట్టి పిలవకూడదు అనేది మనకు తెలుసు ఇంకా భోజనం అనేది భర్త భోజనం చేసిన తర్వాతనే భార్య భోజనం చేయాలి ఇంకా చాలా చెప్తున్నాము వాళ్ళ ముందు ఏ విధంగా బిహేవ్ చేయాలి ఏ విధంగా ఎప్పుడు ఆ నీట్ గా డ్రెస్అప్ అయి ఉండాలి ఇంకా భర్త ముందు ఆ పెద్దగా ఆ నోరు తెరిచి తేపడం కానీ ఆ ఏదైనా అలాంటివి ఆకర్షణ తగ్గించుకునే విధంగా మనం ఏ విధంగా ప్రవర్తించకూడదని పోకూడదని చెప్తానమాట అవి చాలా చెప్పారండి అవన్నీ చెప్తే ఇప్పుడు మనం భయపడతాం కాబట్టి కొంచెం వీలున్నంత వరకు చెప్పాను ఇంకా సీతామాత కూడా అనసూయ మాత సీతామాత పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి వెళ్తుంది కదండి వనవాసానికి వెళ్ళినప్పుడు ఆమెకు చాలా చిన్న వయసులోనే వివాహం జరుగుతుంది సీతామాతకి కొంత కాలం పద్న వాళ్ళు కొంతకాలం కాగానే వాళ్ళు అరణ్యవాసానికి వెళ్తున్నారు వెళ్ళినప్పుడు ఆమె చాలా యంగ్గా ఉంటుంది అనమాట సీతామాత అప్పుడు అందుకని ఏం చేస్తారంటే శ్రీరాముడు ఆమెని అత్రి అనసూన ఆశ్రమానికి తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్ళినప్పుడు ఆమె అక్కడ ఆశ్రమంలో సేవ చేస్తూ ఉందనమాట సీతామాత ఆ సేవ చేసేటప్పుడు ఆమె అనసూయ మాతని చాలా ప్రశ్నలు అడుగుతుంది అప్పుడు ఆమె చెప్తుంది ఏ విధంగా ఒక భార్య మెసులుకోవాలి ఏ విధంగా భర్తతో ప్రవర్తించాలి భార్య భర్తల బంధం ఏ విధంగా ఉండాలి అనేది అంటే కేవలం భార్యనే ఆ భర్తకు రెస్పెక్ట్ ఇవ్వాలా మరి భర్త ఇవ్వవసరం లేదా అంటే అలా కాదండి ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి ఇద్దరు కూడా ఆ ఒకళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి మళ్ళీ కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు ఉన్నా గాని ఇద్దరికి ఆ వాళ్ళిద్దరూ ఆ రెస్పెక్ట్ ఇచ్చుకొని అది అన్యోన్యంగా ఉంటేనే వాళ్ళ ఇంట్లో లక్ష్మి అనేది నిలబడుతుంది అనమాట అందుకని భార్యలో ఎన్ని నచ్చని విషయాలు ఉన్నా గాని భార్యని గౌరవించిన వాళ్ళ ఇంట్లోనే లక్ష్మీదేవి అనేది నిలబడుతుంది అని ఆ చాలా దాంట్లో మనకి చెప్తారండి మన వైదిక సాంప్రదాయంలో ముఖ్యంగా మనకి ఎవరికైనా ఏం కావాలంటే లక్ష్మీదేవి కావాలి లక్ష్మి కావాలి అంటే భార్యని మంచిగా చూసుకోవాలి అని మనకి చెప్తున్నారు ఇంకా ఆ విధంగా ఆయనని కూర్చోబెట్టింది అదితి మాత కశ్యప ముని ఆయన కూర్చున్న తర్వాత ఇప్పుడు ఆయన ప్రశ్నించడం ప్రారంభించారు ఎందుకంటే ఆమె చాలా దిగులుగా ఆ బాధగా ఉంది కదా ఇప్పుడు అందుకని ప్రశ్నిస్తున్నారు అనమాట ఏమేం ప్రశ్నిస్తున్నారో ఒకసారి చూద్దాం ఏమంటున్నారంటే ప్రజాపతి ఓ సౌ సౌమ్యులార సౌమ్యురాల ధర్మమునకు బ్రాహ్మణులకు మృత్యువశులై జన జనసామాన్యమునకు ఇప్పుడు ఎట్టి అమంగళము ప్రాప్తించలేదు కదా అడుగుతున్నారండి ధర్మానికి ఏమైనా ఆ నువ్వు నువ్వు ధర్మాన్ని సరిగ్గా పాటిస్తున్నావా ధర్మానికి ఏమైనా హాని జరిగిందా నువ్వు ధర్మాన్ని సరిగ్గా పాటించకపోతే ఆ అది మొత్తము మన గృహస్థ ఆశ్రమం మొత్తం గృహ గృహస్థ ఆశ్రమంలో మనము గృహస్థుడి యొక్క బాధ్యతలు ఏమేంటియో అన్నమాట ధర్మాన్ని పాటిస్తున్నావా బ్రాహ్మణులను సరిగ్గా చూసుకుంటున్నావా అంటున్నారు అనమాట ఇంకా జనసామాన్యాన్ని సరిగ్గా చూసుకుంటున్నావా అంటే జనాలు కూడా ఆశ్రమంలో ఉన్న సామాన్య జనులని కూడా మంచిగా చూసుకుంటున్నావా ఏ విధంగా ఉన్నారంటే సామాన్య జనులు ఎప్పుడు కూడా మృత్యువశులై ఉన్నారు అంటే ఎప్పుడూ మృత్యుకి దగ్గరగానే ఉంటారు అలాంటి వాళ్ళని సరిగ్గా చూసుకుంటున్నావా ఏమైనా బాధ కలిగిందా అని అడుగుతున్నారు ఇంకా ఏమైనా వాళ్ళెవరికి ఏమైనా అమంగళం ప్రాప్తించలేదు కదా అని అడుగుతున్నారు ముఖ్యంగా ఏంటండి బ్రాహ్మణులు బ్రాహ్మణులని సరిగ్గా చూసుకోవడం అనేది గృహస్థుల బాధ్యత ఎందుకంటే బ్రాహ్మణుల కంటూ ఉన్న విద్యుక్త ధర్మం ఏంటంటే మనందరికీ జ్ఞానాన్ని ఇవ్వడం జ్ఞానాన్ని ఇస్తేనే ఆ జ్ఞానం పొంది మనము ఆ మనం ధర్మార్థ కామ మోక్షాలని సరిగ్గా నిర్వర్తించి భక్తి పదంలో ముందుకు సాగి భగవద్ధాని చేరుకుంటాం ఆ విషయంలో మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరండి కేవలం బ్రాహ్మణులే ఆ విధంగా బ్రాహ్మణులని మనం సరిగ్గా చూసుకోవాలి ఇప్పుడు మనకు ఆ సరైన బ్రాహ్మణులు లేరు కదా మాతాజీ అంటే ఇప్పుడు మనము వైష్ణవులని సరిగ్గా చూసుకోవాలన్నమాట ఏ విధంగా ఎవరిని కూడా బ్రాహ్మణులని వైష్ణవులని మనము బాధ పెట్టకూడదు సరిగ్గా చూసుకోవాలి వాళ్ళకి అగౌరవాన్ని కలిగించకూడదు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో నెక్స్ట్ ఏమంటున్నారంటే ఆ అందుకనే అండి మనము ఏకాదశి చేస్తాం కదా ఏకాదశి చేసినప్పుడు ఆ ఎక్కువగా ఏం చెప్తారంటే ద్వాదశి రోజు ఎవరైనా బ్రాహ్మణులకి ఆ భోజనం పెట్టాలి బ్రాహ్మణులకి దానం చెయ్యాలి తర్వాతనే ఏకాదశి అయిపోయిన తర్వాత ద్వాదశి రోజు మనం ప్రసాదం తీసుకోవాలి అని చెప్తారు కానీ ఇప్పుడు మనకి అది సాధ్యం కాదనమాట ఇప్పుడు మామూలుగా ఆ గృహస్థు యొక్క ధర్మం ఏంటి అంటే మన వైదిక సాంప్రదాయంలో మనం భోజనం చేయడానికి ముందు ఎవరైనా ఆకలిగా ఉన్నారా ఎవరికైనా భోజనం కావాలా అని మనం మూడు సార్లు అడగాలంట అడిగిన తర్వాతనే భోజనం తీసుకోవాలి గృహస్థుడు కానీ ఇప్పుడు అది మనకి పాసిబుల్ కాదు అందుకని మనం ఏం చేయాలి అంటే బ్రాహ్మణులకి వైష్ణవులకి భోజనాన్ని ఇవ్వాలి అలాంటి సమయంలో వాళ్ళు ఎవరు మనకు లేనప్పుడు ఎప్పుడైనా కానీ వైష్ణవులకి ఏ విధంగా అయినా వాళ్ళకి అవసరమైన సహాయాన్ని చెయ్యాలి అది ప్రతి ఏకాదశికి మనం చెయ్యలేము అన్నప్పుడు వీలైనప్పుడు ఖచ్చితంగా చెయ్యాలన్నమాట ఆ విషయాన్ని ఇక్కడ అది గృహస్థు యొక్క ధర్మం అందుకని ఆ గృహస్థ ధర్మాన్ని మనము ఖచ్చితంగా పాటించాలి ఎవరైనా బ్రాహ్మణులు అంటే ఎవరైనా మనకు తెలిసిన భక్తులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎప్పుడైనా ఆ ప్రసాదం అవసరమైనప్పుడు వాళ్ళని ఎప్పుడైనా ఇంటికి ఆహ్వానించడం వాళ్ళకి ప్రసాదం ఇవ్వడం అనేది చాలా గృహస్థు యొక్క అది ధర్మం అనమాట నెక్స్ట్ బ్రాహ్మణులని ధర్మాన్ని ఇంకా జనసామాన్యాన్ని సరిగ్గా చూసుకుంటున్నావా అని అడిగారు తర్వాత ఇంకేం అడుగుతున్నారు కష్య ప్రజాపతి ఓ గృహమేదిని గృహస్థాశ్రమం నందు ధర్మార్థ కామ మోక్షములను సక్రమంగా పాటించినప్పుడు మనుజుని కర్మలు యోగి కర్మలతో సమానమగు అట్టి ధర్మ పాలన ఎందు ఎటువంటి భేదము కలగలేదు కదా అని చెప్ అడుగుతున్నారు ఇంకా మన గృహస్థాశ్రమంలో ధర్మం ఏంటిదండి ముఖ్యంగా ఆమె ఏమని ఏమని పిలిచారు ఓ గృహమేధిని అన్నారు అసలైతే ఆమె ఏంటి గృహిణి మనమందరం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆ ఇంటి యొక్క యజమాని గృహస్థుడైనప్పుడు ఆమె గృహిణి అవుతుంది కానీ ఇక్కడ ఏమని పిలిచారు కశ్యప ప్రజాపతి ఓ గృహమేధిని అంటున్నారు అంటే గృహమేధులు అంటే ఎవరు ఎవరైతే ఎప్పుడు ఇంద్రియాల ప్రీతి కొరకే ఆ పని చేస్తారో ఇంద్రియాల ప్రీతి కొరకే వాళ్ళ కర్మని వనరిస్తారో వాళ్ళని గృహమేధులు అంటారనమాట ఇక్కడ ఆ ఆయన గొప్ప ఆ ఆత్మ జ్ఞాని ఆయన అన్ని పాటిస్తున్నారు ఇప్పుడు గృహస్థాశ్రమంలో ఉన్నవి అన్నీ కూడా నువ్వు పాటిస్తున్నావా అని ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తూ కూడా ఇంకేమంటున్నారు ఆమెని గృహమేదిని అంటున్నారు ఎందుకంటున్నారంటే ఇంకా ఆమె అన్ని పాటిస్తున్నా గాని సరి అయిన జ్ఞానం పొందలేదు ఇంకా ఆమెకి భౌతికమైన కోరికలు ఉన్నాయని చెప్పి ఆమెని గృహమేదిని అని సంబోధిస్తున్నారు అక్కడ అదితి మాతని అందుకని ఏ విధంగా ఒక గృహస్థు ఉండాలంటే చతుర్విధ పురుషార్థాలని సరిగ్గా మనము పాటించే విధంగా ఉండాలి అవేంటి అండి చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మ అర్ధ కామ మోక్షాలు ఈ నాలుగిటిని సక్రమంగా నిర్వర్తించిన వాడే వాళ్ళని మాత్రమే గృహస్థులు అంటాం అంటే గృహస్థాశ్రమాన్ని ఎందుకు నిర్ణయించబడింది అంటే ప్రతి మనిషికి మనకున్న ఏంటిదండి ఆశ్రమ ధర్మాలు బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థుడు మళ్ళీ సన్యాసి అంటే ఒక బ్రహ్మచారి ఆయన బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ ఉన్నప్పుడు ఆయనకు అనిపించింది అనుకోండి నేను ఒక్కడిని ఒంటరిగా నేను భగవంతుణ్ణి చేరుకోలేను నాకు నేను ఆ నా మార్గంలో నాకెవరైనా సహాయం చేస్తే నాకు ఈ మార్గం అనేది సులభంగా ఉంటుంది అని వివాహం చేసుకోవాలన్నమాట వివాహంలో భార్యని ఎందుకు ఆ భార్యని ఎందుకు అనుకూలంగా మనం ఉంచుకోవాలి పక్కన సపోర్టుగా సహాయంగా అంటే మనము భగవంతుడి దామను చేరుకోవడానికి ఆమె మనకు సహాయం చేయాలి తోడుగా రావాలి అని తీసుకోవాలన్నమాట ఆ విధంగా అన్ని ఈ ధర్మార్థ కామ మోక్షాలని భార్య సహాయంతో సరిగ్గా నిర్వర్తించిన వాడే సరైన గృహస్థు అనమాట అవన్నీ నువ్వు సరిగ్గా పాటిస్తున్నావా అని అడుగుతున్నారు ఇక్కడ కశ్యప ప్రజాపతి ఆ విధంగా మనుషుడు మన శాస్త్ర ప్రకారంగా ఇచ్చినట్టు అన్నిటినీ పాటించాలి ఇంకొకటి ముఖ్యంగా ధర్మము అర్ధము కామము మనము గృహస్థుడిగా మన శాస్త్రాలలో నియమి అది చెప్పినట్టుగా విధి నియమాల ప్రకారంగా పాటించవచ్చు కానీ లాస్ట్ దైన సన్యాసాశ్రమము మనము గురువు యొక్క మార్గ నిర్దేశకంలో మాత్రమే చేయగలము నెక్స్ట్ ఇంకేమంటున్నారంటే అమిత గృహాసక్తురాలైనందున అతిథులను రీతిలో ఆదరించుట ఎందు నీవు విఫరురాలైతివా ఏమి అందువల్ల నీచే అపూజితులైన వారు వెడిలిపోలేదు కదా ఇంకా తర్వాత అంటున్నారు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు చేసావా అని అడిగారు ప్రశ్న తర్వాత ఇంటికి వచ్చిన అతిథులని సరైన మర్యాదని అందించావా నువ్వు సరిగ్గా ఒకవేళ మర్యాద అందించలేదని ఇంటికి వచ్చిన అతిథులు ఎవరైనా కాని ఆ అలిగి వెళ్ళిపోయారా నువ్వు వాళ్ళని ఏమైనా అగౌరవపరిచావా అని అడుగుతున్నారనమాట అతిథులు అంటే మనకి ముందే సమాచారం ఇవ్వకుండా సడన్ గా వచ్చే వచ్చేవాళ్లే అతిథి అతిథులు అండి అతిథి అంటే ఆ చెప్పి వస్తే మాకు ఆ సులభంగా ఉంటుందండి మేము ఏమైనా అని చెప్పొచ్చు కానీ ఒకవేళ చెప్పకుండా సమాచారం ఇవ్వకుండా వచ్చిన వాళ్ళనే మనం అతిథి అంటాం అనమాట అలాగా అతిథి యొక్క సత్కారాలు సరిగ్గా చేస్తున్నావా అని అడుగుతున్నారు అందుకని ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు అతిథులు మనము ఇప్పుడు ఏదో బిజీగా ఉన్నాము ఏ విధంగా వాళ్ళకి ఏం చెయ్యలేము లేకపోతే ఏ విధంగా మన ఇంట్లో అంత ఆ సమయంలో ఏం లేవు అంత ధనము కూడా లేని వాళ్ళు అనుకోండి కనీసం ఫస్ట్ వాళ్ళకి కూర్చోమని చెప్పి మంచిగా మాట్లాడాలి కనీసం మంచినీళ్ళు ఇవ్వాలన్నమాట ఒకవేళ మంచి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న ఆ టైంలో మన ఇంట్లో అసలు వాటరే లేవనుకోండి అప్పుడు మంచి మాటలు మాట్లాడాలి అంతేగాని మన ఇంటికి వచ్చిన వాళ్ళని సరిగ్గా మాట్లాడకుండా కూర్చోబెట్టకుండా కనీసం మంచి మాట మస్ట్ స్మైల్ ఇవ్వాలి మంచి స్మైల్ తో వాళ్ళందరితోనే మాట్లాడాలి ఒకవేళ నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా మాట్లాడకుండా కనీసం మంచి నీళ్ళు ఇవ్వకుండా పంపిస్తే అది గృహం కాదు నక్కల బిలంతో సమానము అని శ్రీల ప్రభుపాదుల వారు తన భాషల్లో చెప్తున్నారనమాట మామూలుగా ఈ భూమి లోపల ఉండే కొన్ని జంతువులు ఉంటాయి కదండి ఆ జంతువులు చేసుకున్న ఆ రంధ్రాలలోకి ఆ పెద్ద హోల్స్ లోకి నక్కలు పోయి అన్నమాట మిగిలిన ఏ జంతువులు కూడా అందులో ఉండలేవు అదే విధంగా మనని పోలిస్తున్నారు నువ్వు కనుక ఆ విధంగా నక్కల బిలం లాంటిది ఆ నీ దగ్గరికి ఇంకెవరు వచ్చి ఉండలేరు నువ్వు నీ దగ్గరికి ఎవరు రాలేరు ఆ నీతో ఎవరు మంచిగా ఆ మాట్లాడలేరు ఎవరు కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు అనమాట ఎప్పుడు నువ్వు అతిథులకి మర్యాద చేయకుండా అగౌరవపరిచి పంపించినప్పుడు అని ఇక్కడ మనకి పోలుస్తున్నారు ఇప్పుడు అతిథుల గురించి కూడా ప్రశ్నించారు కశ్యప ప్రజాపతి తర్వాత ఇంకేమంటున్నారంటే ఓ సతీ కళ్యాణి నేను దేశాంతరం వెళ్ళిన వెళ్ళినప్పుడు బుద్ధిన్వ చిత్తురాలై నీవు అగ్నియందు ఘతంతో హోమము చేయలేదా ఇంక అడుగుతున్నారు అంతే అంతకు ముందు సంప్రదాయంలో బ్రాహ్మణులే కాదు బ్రాహ్మణ ప్రతిలు కూడా ప్రతిరోజు హోమం చేయాలి అని ఇక్కడ మనకు అర్థమవుతుంది కృతము అంటే నెయ్యి నెయ్యితో నువ్వు హోమం చేయలేదా అదేమన్నా నువ్వు మర్చిపోయావా లేకపోతే అదేమన్నా అశ్రద్ధ చేశావా అని అడుగుతున్నారనమాట ఇక్కడ ఇంకా ఏమంటున్నారు యజ్ఞాగ్ని బ్రాహ్మణులు సర్వ అగు విష్ణు భగవాని సుఖముగా పరిగణించబడినందున దానిని అర్పించుట ద్వారా గృహస్థుడు తన వాంఛిత లక్ష్యమును ఉన్నత లోక వాసులకు బడ బడేయగలడు అంటే ఏం చెప్తున్నారంటే ఎందుకండి హోమం చేసేది హోమం చేసేలో హోమంలో వేసే ఏ హవిస్సు అయినా గాని మనము విశ్వరూప సందర్శనలో చెప్పుకుంటామన్నమాట అగ్ని అంటే ఏంది భగవంతుడి యొక్క నోరు అనమాట అంటే మనం అగ్నిలో వేసే ఏ హవిస్సు అయినా భగవంతుడి నోట్లోకి వెళుతుంది భగవంతుడికి మనం ఆ ప్రసాదిస్తున్నాం ఆ విధంగా హోమం చేస్తే మనము ఆ హవిస్తుని భగవంతుడికి లాగా ఇవ్వడం వలన ఇవ్వడం వలన విష్ణు భగవానుడు సంతృప్తి చెందుతారు అని చెప్తున్నారనమాట ఆ విధంగా ఒకసారి విష్ణు భగవాడు భగవానుడు సంతృప్తి చెందితే ఇంకా అందరూ సంతృప్తి మనం చెప్పుకున్నాం కదా మనకి ఏ విధంగా వేళ్లకు నీళ్ళు ఇస్తే మొత్తం వృక్షానికి అంతా నీరు పోసినట్టు సమానం అదే విధంగా భగవంతుడికి ఆహారం ఇవ్వడం అంటే యజ్ఞంలో మనం హవిస్సుల్ని ఇవ్వడం ద్వారా మొత్తము మన పితృలోకవాసులు వాసులు ఉన్నత లోక వాసులు అందరూ దేవతలు అందరు కూడా సంతృప్తి చెందుతారు ఆ విధంగా నువ్వేమన్నా చెయ్యలేదా హోమాన్ని ఏమన్నా మర్చిపోయావా అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ కశ్యప ప్రజాపతి ఇంకా ఏమడుగుతున్నారు ఇంకా ఇంకొక ముఖ్యమైన విషయము చెప్పారండి ఆ కృష్ణ భగవానుడు ఎప్పుడైతే మీరు ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారో అందులో నేయిని వేసి హోమం చేస్తున్నారో అదే విధంగా అది చెయ్యకపోయినా అదే నెయ్యితోని వంటల్ని చేసి మీరు బ్రాహ్మణుండి సంతృప్తి పెట్టినా నేను ఇంకా ఎక్కువగా సంతోషిస్తాను అని చెప్తున్నారు అనమాట అందుకని బ్రాహ్మణులకి భోజనం పెట్టడం బ్రాహ్మణులకు నేతితోని ఏదైనా వంటలు కానీ ఆ తీపి పదార్థాలు కానీ చేసి పెట్టడం అంత ముఖ్యం అనమాట బ్రాహ్మణులు కానీ వైష్ణవులు కానీ వాళ్ళకి భోజనం పెట్టడం వాళ్ళకి ప్రసాదాన్ని ఇవ్వడం అనేది నాకు ఇచ్చిన దానికంటే ఇంకా నేను ఎక్కువగా సంతోషిస్తాను అని ఇక్కడ కృష్ణ భగవాను చెప్తున్నారనమాట ముఖ్యంగా భగవద్గీత తొమ్మిదవ స్కందం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకంలో కూడా చెప్తున్నారనమాట పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భర్త ప్రయశ్చతి తదహం భక్తి ప్రహృతమా స్నామ్ని ప్రయతాత్మన అంటే నువ్వు పత్రం ఫలం పుష్పం తోయం అంటే వాటర్ అండి నువ్వు ఏది ఇచ్చినా నేను సంతోషిస్తాను అవన్నీ కానీ నువ్వు నా బ్రాహ్మణులకు కనుక నువ్వు భోజనాన్ని ఇస్తే నేను ఇంకా ఎక్కువగా సంతోషిస్తాను అని కృష్ణ భగవాను చెప్తున్నారు అన్నమాట అది ఇంకా బ్రాహ్మణుని గురించి హోమం గురించి ప్రశ్నించారు ఇంకా ఏం అడుగుతున్నారు అతిథిని అంటే ఓ మనస్విని నీ పుత్రులు కుశలంగా ఉన్నారా వాడిపోయిన నీ ముఖమును బట్టి నీ మనసు స్వస్థతతో లేనట్లు నాకు గోచరించుతున్నది దీనికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు అంటే ఈ మా నుంచో ఎదురు చూస్తుందనమాట నా గురించి నా పుత్రుల గురించి అడుగుతారేమో అని మొత్తం ఏమడిగారండి అన్నీ అడిగారు ఆ సమయంలో బ్రాహ్మణులు జన సామాన్యాన్ని కూడా గుర్తు చేసుకొని వాళ్ళు బాగున్నారా నువ్వు మళ్ళీ హోమం చేస్తున్నావా నీ జపం సరిగ్గా చేస్తున్నావా మళ్ళీ నువ్వు భగవంతుడికి భక్తియుత సేవ చేస్తున్నావా రోజు ప్రసాదం ఇస్తున్నావా అన్ని అడిగారు కానీ లాస్ట్ కి అడిగారు అంటే లాస్ట్ ప్రయారిటీ ఏమి ఇచ్చారండి నువ్వు నీ పుత్రులు బాగున్నారా అని అడుగుతున్నారు ఇప్పుడు ఆమె అడిగిన ప్రశ్న ఇన్ని ప్రశ్నలు అయ్యాక ఆయన అడిగిన తర్వాత ఇప్పుడు అదితి మాత మాట్లాడడం ప్రారంభించింది ఆమె ఏమంటుందంటే శ్రీ అదితి రువాచ భద్రం ద్విజగనాం బ్రహ్మాన్ అర్ధస్యాస్య జనస్య త్రివర్గస్య పరం క్షేత్రం గృహమేది గృహాయి మే ఈ శ్లోకంలో ఇప్పుడు ఆమె మాట్లాడడం అనేది ప్రారంభించింది అనమాట అదితి పలికెను పరమ ఓ బ్రాహ్మణోత్తమ పతిదేవ బ్రాహ్మణులు గోవులు ధర్మము జనక్షేమము అంతయ కుశలమే కుశలమే గృహపతి ధర్మార్థ కామములు చక్కగా వర్దిల్లుచు గృహము సౌభాగ్య పూర్ణమై ఉన్నది ఇప్పుడు చెప్పడం ప్రారంభించింది మీరు అడిగిన అన్ని నేను చేస్తున్నాను నేను బ్రాహ్మణులను సరిగ్గా చూసుకుంటున్నాను ఇంకా గోవులని బ్రాహ్మణులని జనక్షేమాన్ని అంటే ఆ ఆశ్రమాన్ని లో ఉన్నవాళ్ళనమాట ఆయన ప్రజాపతి కాబట్టి ఎంతో మందికి ఆయన ఆయన మీద రెస్పాన్సిబిలిటీ ఉందనమాట అందుకని అందరినీ బాగా చూసుకుంటున్నాను నేను ఇంకా ధర్మార్థ కామ మోక్షాలని కూడా చక్కగా నేను నిర్వర్ నిర్వర్తిస్తున్నాను మళ్ళీ మన గృహం మొత్తం కూడా సౌభాగ్యపూర్ణమై ఉంది వీటికి ఏ లోటు లేదు నేను అన్ని సరిగ్గానే చూసుకుంటున్నాను అని ఇప్పుడు చెప్తున్నారు అదితి మాత తర్వాత ఏమంటున్నారంటే ఇక్కడ కూడా చెప్తున్నారు గృహమేది అంటే పూర్తిగా ఆమె కూడా ఆయన ఆత్మ సాక్షాత్కారము పొందినారు మళ్ళీ ఆయన కూడా ఆ గొప్ప భక్తుడు మళ్ళీ తపశక్తి ఉంది ఆయన ప్రజాపతి ఇంకా ఆయన కూడా పూర్తిగా ఈ భౌతికమైన విషయాలని బయట పడలేదని అక్కడక్కడ ఆయన్ని కూడా గృహమేది అని సంబోధిస్తున్నారు కశ్యప ప్రజాపతిని నెక్స్ట్ ఆమె ఇంకేమంటుంది అనమాట పతిదేవ అగ్నులను అతిథులను సేవకులను భిక్షువులను నేను సముచితంగా సంరక్షిస్తున్నాను నేను మిమ్ముల చే సదా ధ్యానించడి కారణం ఎట్టి ధర్మమునకైనను నిర్లక్ష్యపరచడే అవకాశమే లేదు ఎందుకంటే నేను అన్ని సరిగ్గా నిర్వహింపగలుగుతున్నాను ఎందుకు నిర్వహింపగలుగుతున్నాను అంటే నేను ఎప్పుడు మిమ్మల్నే నా మనసులో ధ్యానిస్తూ ఉన్నాను అందుకనే నేను ఇవన్నీ మీరు లేని సమయంలో సులభంగా చేయగలిగాను అని చెప్తున్నారు అనమాట అంటే ఆయనకు చెప్తుంది ఆయన్ని కూడా మీరు లేనంత సమయం కూడా నేను నా మనసులో మిమ్మల్నే స్మరిస్తున్నాను అని అంటుంది ఆ విధంగా ఆయన్ని ఈజీగా సంతోషపడుతుంది ఆయన ఈజీగా ప్రసన్నుడు అవుతాడు అనమాట నా భార్య నేను లేని సమయంలో నన్నే ధ్యానిస్తుంది అని ఆ విధంగా మీ ధ్యానంలో ఉండి నేను అన్నిటిని బాగా చేస్తున్నా మళ్ళీ హోమం బాగా చేస్తుందంట అతిథుల్ని బాగా చూసుకుంటున్నాను ఇంకా సేవకుల్ని కూడా చూసుకుంటున్నాను అంటే ఇప్పుడు మనకు సేవ చేసేవాళ్ళు మన ఇంట్లో కానీ మనకు బయట ఆ వర్క్ చేసే ప్లేస్ లో కానీ ఎవరైనా కానీ సేవకులు ఉన్నప్పుడు వాళ్ళకి మేము ఆ మేము ఈ నెలకి ఇంత జీతం మాట్లాడుకున్నాము అది ఇస్తే మాకు సరిపోతుంది ఆ విధంగా ఉండకూడదు అనమాట సేవకులు బాధ్యత మనదే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మనని నమ్ముకొని మన ఇంట్లో పని చేస్తున్నప్పుడు వాళ్లకు వచ్చిన చిన్న కష్టం పెద్ద కష్టంలో మనం కూడా కొంచెం సహాయం చెయ్యాలన్నమాట సహాయం చెయ్యకుండా నాది ఇంతే నేను ఈ నెలకి ఇంతే ఇస్తా అన్నాను నేను అంతవరకే ఇస్తా అనే విధంగా ఉండకూడదు వాళ్ళని మనము బాధ్యతగా తీసుకోవాలన్నమాట వాళ్ళ కష్టంలో సుఖంలో నేను కూడా ఉన్నాను అనే భరోసా మనకి ఇవ్వగలగాలి ఆ విధంగానే చూసేవాళ్ళు అనమాట అందుకనే వెనకట గొప్ప గొప్ప సేవకులు వంశ పారంపర్యంగా కొన్ని కుటుంబాలకి సేవ చేస్తూ ఉండేవాళ్ళు అది సేవ తీసుకునే వాళ్ళు కూడా సేవకులకు కూడా మధ్యలో ఆ బంధం ఉండేది ఏ విధంగా అంటే ఒకళ్ళని ఒకళ్ళు ఆ విధంగా బాధ్యతగా తీసుకునే వాళ్ళు ప్రేమించే వాళ్ళు అనమాట ఈయన మా యజమాని అని సేవకులకు ఉండే ఉండేది సేవకులకు కూడా ఆ ఆ యజమాని కూడా సేవకుల మీద అదే విధంగా ఈయన మనం నమ్ముకొని ఉన్నారు ఈయన బాధ్యత మనది అనే విధంగా ఉండాలన్నమాట అది కూడా అడుగుతున్నారు నువ్వు సేవకులను సరిగ్గా చూసుకుంటున్నావా అని అంటే ఏ విధంగా ఒక గృహస్థుడు ఎన్ని బాధ్యతల్ని ఏ విధంగా నిర్వర్తించాలో మనకు మొత్తం కూడా ఇక్కడ వివరిస్తున్నారు అనమాట ఇంకా ఏమంటున్నారు భిక్షుకులను అంటే మన ఇంటికి ఎవరైనా భిక్ష తీసుకోవడానికి వస్తే వాళ్ళకి భిక్ష లేదని ఏమన్నా పంపిస్తున్నావా భిక్ష సరిగ్గా ఇస్తున్నావా లేదా ఆ ప్రశ్న కూడా అడిగారనమాట అడిగితే ఆమె అన్నిటికీ చెప్తుంది లేదు పతిదేవా నేను అన్ని చేస్తున్నాను మీరు చెప్పినవి మనం మన పద్ధతి ఏ విధంగా ఉందో మన సాంప్రదాయంలో అన్ని నేను శాస్త్ర ప్రకారం అన్ని చేస్తున్నాను ఏ విధంగా అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని స్మరించుకోవడం వలన అని అతిథి మాధ చెప్పారు తర్వాత ఏమంటున్నారంటే నీవు ప్రజాపతినిధి స్వయంగా నాకు ధర్మ ప్ర ప్రబోధకుడవు అయినందున నా కోరికలను తీరుటలో సందేహం ఏమున్నది అవి అంటుందనమాట ఏమంటుందంటే నువ్వు స్వయంగా ప్రజాపతివి అంటే ముందు అడుగుతుంది నేనేదో అడుగుతాను ఇప్పుడు దానికి మీరు నా కోరిక తీర్చాలి దానికి మీరు నాకు సహాయం చెయ్యాలి అని అడుగుతుంది అనమాట అది ఇండైరెక్ట్ గా తెలివిగా అందుకని భార్య కూడా ఆ విధంగా ఉండాలన్నమాట ఏదైనా మన విషయం ఉంటే అది చిన్నగా తెలివిగా మాట్లాడి సంపాదించుకోవాలి కానీ ఇంటికి వచ్చిన మనిషికి ఎప్పుడెమ్మటే మనం ఇంతలా మొహం వేసుకొని ఆ ఎమ్మటే అది చెయ్యలేదు ఇది చెయ్యలేదు నాకు అది కావాలి ఇది కావాలి పిల్లలకు అది కావాలి ఇది కావాలి అట్లా ఎమ్మటే ఆ పడినట్టుగా మాట్లాడుతూ చెప్పకూడదు అనమాట ముందు మనము చిన్నగా ఆ ఇండైరెక్ట్ గా ఆ విషయంలోకి వెళ్ళాలన్నమాట ఆ విషయాన్ని కూడా ఏ విధంగా ఉండాలి ఒక పత్ని ఏ విధంగా ఉండాలి ఒక పతి అనేది మనకి ఇక్కడ ఒక ఉదాహరణగా చెప్తున్నారు నువ్వుగా ధర్మ ప్రబోధకుడివి అంటే అందరికీ ధర్మాన్ని నువ్వే బోధిస్తావు మరి అలాంటప్పుడు నా కోరికలు తీరుటలో సందేహం ఏముంది నువ్వు ఒక గొప్ప ప్రజాపతివి అందరికి ధర్మాన్ని బోధిస్తావు మరి అలాంటప్పుడు నా కోరికలు ఎందుకు తీరో అంటే ఖచ్చితంగా నువ్వు నా కోరికని తీరుస్తావు అంటే నా కోరికల్ని తీర్చాలి అని ముందే చెప్తుంది ఇప్పుడు ఇంకా ఏం చెప్తుందో చూద్దాం ఇంకేమంటుంది అదితి మాత అంటే ఓ మరీచి నందన మరీచి అంటే ఎవరండి బ్రహ్మదేవుడి యొక్క మానస పుత్రుడు బ్రహ్మదేవుడు యొక్క శరీర భాగం నుంచి వచ్చారు మరీచి మహాముని ఆయన యొక్క పుత్రుడు కశ్యప ప్రజాపతి మీ దేహము నుండియో మనసు నుండియో జన్మించిన వారలు సత్వరజస్థను తమో గుణములలో ఏదో ఒక గుణమును కలిగి ఉన్న వారలు అగు దేవదానవులయ్య మహానుభావుడ వు నీవు సమదర్శివై ఉన్నావు కానీ పరమేశ్వరుడు వగు ఆ దేవదేవుడు సకల ఎడ సమదర్శి అయినను భక్తుల పట్ల విశేష అనుగ్రహమును కలిగి ఉండును అడుగుతుంది అనమాట అది ఎంత తెలివిగా అడుగుతుంది చూడండి మామూలుగా దితి అదితి అంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళైనా మామూలుగా ఒక భర్తకి ఇద్దరు అయినప్పుడు సవితులు అవుతారనమాట అంటే వాళ్ళకి ఎంతో కొంత ఎనిమిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది ఆ విధంగా ఆమె బయట పెట్టట్లేదు ఎంత తెలివిగా అంటుందంటే మీ మనసు నుండి గాని మీ శరీరం నుండి గాని ఉద్భవించారు అంటే అందరూ ఆ ఒకటే విధంగా జన్మించలేదన్నమాట బ్రహ్మదేవుడికి ఏ విధంగా మానస పుత్రులు ఉన్నారో ఈయన కూడా మనసు నుంచి కూడా జన్మించారు కొంతమంది పుత్రులని తెలుసుకోవచ్చు మనం ఆ విధంగా మీ నుంచి జన్మించిన దేవతలు కాని దానవులు కాని ఎందుకంటే ఇద్దరు మీకు సమానమే ఎందుకంటే అందరూ మీకు పుత్రులే భగవంతుడికి కూడా అదే విధంగా మీకు దేవదానవులు ఏ విధంగా పుత్రులో భగవంతుడికి కూడా అందరూ సమానమే ఈ లోకంలో మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా కానీ భగవంతుడు ఏ విధంగా ఉంటాడు భక్తుల పట్ల కొంచెం మొగ్గు చూపిస్తారు అంతే కదండి భక్తుల పట్ల కొంచెం మొగ్గు చూపిస్తారు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే భక్తులు అవుతారో ముందు వాళ్ళల్లో ఉన్న అహంకారం అనేది నశించాలి అహంకారం నచి నశించి మనం భగవంతుడికి సర్వస్వ శరణాగతి అయ్యి భగవంతుడి నామస్మరణ చేస్తే ఏమవుతుందంటే మనకు ఆ మనలో ఉన్న అశుద్ధం అంతా పోతుంది అనమాట అశుద్ధం అంతా పోయి నేను అనేది నథింగ్ మొత్తం భగవంతుడే అని మనం తెలుసుకుంటాం ఆ విధంగా మనం ఉన్నప్పుడు మనలో ఇంకా ఏమొస్తుంది అంటే ఎవరైతే భక్తులైతారో వాళ్ళకి మనం ఇంతకు ముందు చేసిన పనులకి పశ్చాత్తాపం అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఎవరైనా ఏం చెప్తారు కోర్టులో కూడా మనకి శిక్ష వేసే ముందు నువ్వు చేసిన పనికి నువ్వు పశ్చాత్తాప పడుతున్నావా నువ్వు చేసిన పని నువ్వు అంగీకరిస్తున్నావా అంగీకరిస్తే నీకు ఒక విధమైన శిక్ష అంగీకరించకపోతే నీకు ఇంకొక విధమైన శిక్ష అని చెప్తారు అదే విధంగా అనమాట భగవంతుడు కూడా మనం భక్తులమైతే మనకు పశ్చాత్తాపం ఉంటుంది భగవంతుడి పట్ల సర్వస్వ శరణాగతి అవుతాం ఆ విధంగా మన మనసు అశుద్ధం లే అశుద్ధం నుంచి బయటపడితే శుద్ధం అవుతే ఇంకా తప్పులు చేయం అందుకే అలాంటి వాళ్ళ పట్ల భగవంతుడు మొగ్గు చూపుతారు ఎందుకండి భగవంతుడు మరి భక్తుల పట్ల మొగ్గు చూపుతాడు అందరికి సమానంగా ఉండాలి కదా అంటే ఇందుకే అనమాట నువ్వు ఇంకొకసారి నేను తప్పు చేయను అని యశ్యూరెన్స్ ఇచ్చినప్పుడు ఇంకా మరి నీకు పట్ల మొగ్గు చూపాలి కదా మనము భగవంతుడు ఏం చేసినా గాని అందులో ఎంతో ఇన్నర్ మీనింగ్ ఉంటుంది కానీ మనము అది అర్థం చేసుకోకుండా విమర్శించడమే పనిగా పెట్టుకోకూడదు అనమాట ఈ విధంగా భగవంతుడు ఎందుకు చేస్తున్నారు అని ఆలోచించి మనం అర్థం చేసుకోవాలి అదే విధంగా ఇప్పుడు భగవంతుడు ఎట్లా భక్తుల పట్ల ఎప్పుడు అనిరక్తిని కలిగి ఉంటారు కదా అదే విధంగా నా భక్తులు నా పిల్లలు దేవతలు వాళ్ళందరూ కూడా భగవంతుడి భక్తులు అందుకని నువ్వు దేవతలు దానవులు నీకు సమానమైనా గాని దేవతల మీద కొంచెము నువ్వు ప్రేమని చూపించు వాళ్ళ మీద దయని చూపించు వాళ్ళ వైపు మొగ్గు చూపించు అని ముందే అడుగుతుంది అనమాట భర్తని నువ్వు నాకు వాళ్ళు వీళ్ళు నాకు ఇద్దరు సమానమే అని ఎక్కడ చెప్తాడో అని ముందే అన్ని విషయాల్లో నువ్వు గొప్ప ప్రజాపతివి నువ్వు కాకపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు నువ్వు ఏదైనా చేయగలవు అన్నది తర్వాత నాకు అందరూ సమానమే అని చెప్తారేమో అని ముందే చెప్తుంది వాళ్ళు వీళ్ళు సమానమైనా నా పిల్లలందరూ భగవంతుడి భక్తులు అని చెప్పింది అంటే సహాయం చేయమని అడిగేసిందనమాట తర్వాత ఏ విధంగా భగవంతుడు ఆ ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడి భక్తుల పట్ల భగవంతుడు ఎప్పుడు కూడా కొంచెం మొగ్గు చూపిస్తారు అని తెలుసుకున్నాం కదా ఆ విధంగా ఉన్నప్పుడు ఆ ఎవరికి ఎంత మొగ్గు చూపిస్తారు ఎవరి పట్ల ఆ ఎంత దయతో కలిగి ఉంటారు అంటే అది కూడా మనని బట్టే ఉంటుంది అనమాట నువ్వు ఎంత సరెండర్ అయ్యావు నువ్వు ఆ సరెండర్ అయ్యేటప్పుడు ఏ విధంగా ఉంది నీ ఆలోచన నీ మనస్థితి ఏ విధంగా ఉంది నువ్వు ఇప్పుడు టెంపుల్కి వచ్చావా నువ్వు టెంపుల్కి వచ్చినప్పుడు నీ ఆలోచన ఏ విధంగా ఉంది ఇప్పుడు నువ్వు టెంపుల్కి వచ్చేటప్పుడు ఏదైనా నీకు ఇష్టమైన మూవీ వస్తుంది అనుకోండి ఆ లేకపోతే టీవీలో ఇంకేమైనా క్రికెట్ మ్యాచ్ వస్తుంది అనుకోండి అవి ఉన్నప్పుడు అవి నువ్వేం చేసావు నువ్వు చూసావా లేకపోతే అవన్నీ వదిలేసుకొని క్లాస్ వింటున్నావా లేక టెంపుల్కి వస్తున్నావా ఏదో వెదర్ బాగాలేదు మనం ఏమేమి వెతుకుంటున్నాం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి పోవడానికి రోజు క్లాసెస్ ఎందుకు అటెండ్ అవ్వట్లేదు అంటే మనకి చాలా లిస్ట్ ఉంటుంది అనమాట ఎవరికైనా నీగో ఇవన్నీ నాకు రీజన్స్ ఉన్నాయండి అందుకే నేను క్లాస్ అటెండ్ అవ్వలేదు అంటే నీ స్థితి ఏ విధంగా ఉంది భగవంతుడు నీ లైఫ్ లో ఎంత ప్రయారిటీ అంతే విధంగా భగవంతుడి కూడా మనం ప్రయారిటీ అవుతాం ఇప్పుడు మనము వెళ్ళి భగవంతుడిని అడిగినప్పుడు ఆ ఇది ఒక కథ తెలుసా అండి చాలా మంచి కథ ఆ ఉడిపిలో ఉడిపి పుణ్యక్షేత్రంలో ఆ హరిజనులు ఉంటారన్నమాట హరిజనులు అంటే మన దగ్గర లోకాస్ట్ పీపుల్ ఉంటారు కదండి వాళ్ళని హరిజనులు ఉంటారు హరిజనులని అంతకు ముందు ఆ టెంపుల్లోకి అలో చేసేవాళ్ళు కాదనమాట వాళ్ళు బయట నుంచే భగవంతుడిని దర్శనం చేసుకోవాలి ఆ విధంగా దర్శనం చేసుకోవాలన్నప్పుడు వాళ్ళలో గొప్ప భక్తుడి ఉండేవాడు కనకదాస అని ఆ కనకదాసం కర్ణాటకలో చాలా ఫేమస్ అండి ఆయన ఆయన పేరు మీద ఇప్పటికి కూడా ఆ పిల్లలకి హాలిడే ఇస్తూ ఉంటారు స్కూల్కి ఆ విధంగా ఆయన గొప్ప భక్తుడు ఆయనకి ఎంతో కోరిక భగవంతుని దర్శించుకోవాలి టెంపుల్లోకి వెళ్ళి ఆయన చూడాలి అని కానీ ఆయనకు అవకాశం లేదు అని ఏం చేస్తారంటే అప్పట్లో ఇంత పెద్ద మందిరాలు క్రౌడ్ ఉండేది కాదనమాట అందుకని ఏం చేశారు టెంపుల్ వెనకనే ఒక చిన్న గుడిసెని వేసుకొని అక్కడే ఉండేవాళ్ళు అనమాట ఆయన ఎప్పుడు భగవంతుడు నామస్మరణ చేస్తూ కీర్తనలు చేస్తూ ఉండేవాడు కీర్తనలు చేస్తూ ఆయనకి ఎంతో ఒక రోజు రోదిస్తూ ఉన్నారనమాట ఎంతో మనస్సుతోని కృష్ణుని దర్శించుకోవాలి నాకు దర్శనం కలగట్లేదు కృష్ణ అనేది అని ఆ విధంగా ఆయన రోదిస్తూ ఉంటే ఏం చేశారంటే మందిరంలోంచి కృష్ణ భగవానుడు ఈ విధంగా ఇలా చూసేవాడు వెనక్కు తిరిగాడు అనమాట వెనక్ తిరిగితే ఆ మొత్తం ఆ టెంపుల్ వెనక ఒక చిన్న కిటికీలోంచి కనకదాస భగవంతుడిని దర్శించుకుంటారనమాట దర్శించుకుంటే ఇప్పుడు కూడా మనం టెంపుల్ కి వెళ్తే ఉడిపి మందిర మందిరానికి అక్కడ మనము ఆ వెనక కిటికీలోంచే భగవంతుని దర్శించుకోవాలి ఆ విధంగా అనమాట నీకు ఎంత ఇంటెన్సిటీ ఉంది నీ మనసులో భగవంతుడి పట్ల ఎంత ఆతృత ఉంది నువ్వు భగవంతుడికి ఎంత సరెండర్ అయ్యావు అనే దాన్ని బట్టి భగవంతుడు కూడా మనకు అంతగా ఆ చూపిస్తారనమాట మన మీద ప్రేమని ఇప్పుడు ఆ ఒక మనము భగవంతుణ్ణి చూడాలి అనుకుంటున్నాం ఇప్పుడు ఎవరైనా చూడండి మనము ప్రైమ్ మినిస్టర్ ని కలవాలంటే ఎన్ని రూల్స్ ఉంటాయండి మనము ఎంత అనుకున్నా కానీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లో మనకంటూ అపాయింట్మెంట్ దొరకదు కానీ ఒకవేళ మనం ఏదో ఒక గొప్ప పని చేసామని పేపర్ లో మన అడ్వర్టైజ్మెంట్ వచ్చి మన ఫేస్ ఆయనకు తెలిసి మనం మనని ఆయన కలవాలనుకున్నారు అనుకోండి ప్రైమ్ మినిస్టర్ ఏం జరుగుతుందండి అన్నీ ఇంకా ఈజీ అనమాట ఆయనే కలవాలనుకున్నప్పుడు మొత్తం అధికారులు అందరు వచ్చి మన ఇంటిని అన్నిటిని చెక్ చేసి మనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఇంకా ఆయన్నే తీసుకొచ్చి మన కలిసేలా చేస్తారు ఆయన కలవాలనుకుంటే ఏ రూల్స్ ఉండవు అనమాట మనం కలవాలనుకుంటే ఎన్నో రూల్స్ అంటే అందుకని భగవంతుడిని మనం చూడాలనుకోకూడదు భగవంతుడే మనని చూడాలి అనుకునే విధంగా మనలో అంత ఆర్ద్రత ఉండాలి భగవంతుడి పట్ల మనం లేస్తున్నాము మార్నింగ్ లేచి ఆ చాంటింగ్ చేయాలి అంటే అవునండి మార్నింగ్ లేచి చాంటింగ్ చేయాలి అట్లనే చెప్పారండి మాతాజీ మార్నింగ్ లేచి చాంటింగ్ చేయని వాళ్ళకి ఆ దీక్ష ఇవ్వరంట వాళ్ళకి గురువు కూడా లభించరంట మార్నింగ్ లేచి ఆ చాంటింగ్ చేసామా లేదా అని మళ్ళీ క్లాస్ లో ప్రభుజీ గాని మాతాజీ గాని అడిగితే మళ్ళీ వాళ్ళకి అబద్దం చెప్తే బాగుండదు కదా అందుకని మనం మార్నింగ్ లేద్దామా ఆ విధంగా ఉంటుంది మన మనసు అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనం భగవంతుడిని చూడాలనుకుంటున్న వాళ్ళు భగవంతుడిని మనం ఎప్పటికీ చూడ్డానమాట మనకు ఆ ఇంటెన్సిటీ ఉండాలి నా చాంటింగ్ టైం అవుతుంది నేను తొందర పడుకోవాలి ఎందుకంటే పొద్దున్నే తొందరగా లేవాలి ఎందుకు లేవాలండి అంటే నేను చాంటింగ్ చేయాలి ఎందుకంటే భగవంతుడిని నామస్మరణ చెయ్యాలి ఆ విధంగా మనలో తపన ఉండాలన్నమాట భగవంతుడి నామస్మరణ ఎప్పుడు లేస్తామా ఎప్పుడు చేస్తామా అని ఆ తపనతోని పడుకొని ఆ తపనతోని మార్నింగ్ లేసి చేయగలగాలన్నమాట ఆ తపన అనేది మనకు ఏ విషయంలో అయినా భగవంతుడి పట్ల ఆయన భక్తియుత సేవ పట్ల రానంత వరకు భగవంతుడు మనల్ని చూడాలనుకోడు అందుకని భగవంతుడు మనని చూసే విధంగా మన ప్రవర్తన ఉండాలన్నమాట ఇక్కడ అదే చెప్తున్నారు ఆ విధంగా అతిథి మాత అడిగింది నువ్వు నా పిల్లల పట్ల కొంచెం మొగ్గు చూపించు అని ఇంకా తర్వాత ఏమంటుంది అందువలన ఓ సువ్రత దయచేసి ఈ సేవకురాలని అనుగ్రహింపు ప్రత్యర్థులకు దానవులచే మా ఐశ్వర్యము స్థానము హరింపబడినవి ఇప్పుడు మాకు రక్షణ నొసము అంటే ఇక్కడ వాళ్ళకి ఎవరండి ప్రత్యర్థులు ప్రత్యర్థులు ఎవరు అంటే దానవులు అనమాట దానవులే ఇక్కడ దేవతలకు ప్రత్యర్థులయ్యారు వాళ్ళు ఏం చేశారు మాకున్న అన్ని తీసేసుకున్నారు మాకు ఇప్పుడు మా పిల్లలకి ఐశ్వర్యం లేదు అంటే మొత్తం అన్ని వదిలేసి వెళ్ళిపోయారు ఏ విధమైన ఐశ్వర్యం లేదు ఇంకా స్థానమే లేదు మా స్థానాన్ని వాళ్ళు తీసుకున్నారు మాకు మా పిల్లలకి రక్షణే లేదు అందుకని అన్ని అడుగుతుంది ఏ విధంగా మాకు ఏది లేదు అందుకని వాళ్ళు అన్ని కూడా తిరిగి పొందే విధంగా మాకు సహాయం చెయ్యమని అడుగుతుంది అనమాట ఏమేం లేదు ఐశ్వర్యం లేదు యశస్సు లేదు ఇంకా స్థానం లేదు సౌందర్యం లేదు అన్నీ కోల్పోయాయి సౌందర్యం ఎలా లేదండి ఇప్పుడు వాళ్ళు తీసుకుంటే ఐశ్వర్యం తీసుకుంటారు అంటే వాళ్ళకు ఉన్నదంతా పోతుంది స్థానం తీసుకున్నారు వాళ్ళ స్వర్గాన్ని వీళ్ళు తీసుకున్నారు పోనీ మరి సౌందర్యం ఏ విధంగా పోయింది అంటే ఎవరికైనా సౌందర్యం అంటే వాళ్ళని చూడంగానే మనకి ఎంత ఫేస్ కి ఎంత మేకప్ వేసుకున్నారంటే మనసులో బాధ ఎక్కువగా ఉండి అది ఫేస్ లో కనిపిస్తుంది అనుకోండి ఫేస్ లో స్మైల్ లేదనుకోండి వాళ్ళు ఎప్పుడు అందంగా కనిపించరు అనమాట వాళ్ళలో ఆ బ్యూటీ అనేది ఉండదు అందుకని ఇప్పుడు మా పిల్లలు ఎంతగా బాధపడుతున్నారంటే వాళ్ళలో సౌందర్య హీనంగా అయ్యారు ఐశ్వర్య హీనంగా అయ్యారు స్థానం కూడా లేదు ఆ విధంగా ఉన్నారు నా పుత్రులు అని ఆమె బాధపడుతూ చెప్తుంది అనమాట అందుకని మన ప్లే ఫేస్ లో ప్లాస్టిక్ స్మైల్ కాకుండా మన మనసుతో ఎప్పుడు నవ్వుతామో అప్పుడు మనం అందరికి అందంగా కనిపిస్తాం మనము ఎన్ని రకాల మేకప్లు వేసుకున్నా కానీ ఆ దొరకని అందము మనము ఆ మేకప్లు వేసుకున్నా కానీ కనపడిన అందము ఇప్పుడు ఆ ఇన్నర్ హ్యాపీనెస్ తోని కనిపిస్తుంది అనమాట అది లేదు నా పుత్రులకి అని అక్కడ అదితి మాత చెప్తున్నారు ఇంకా ఏమంటున్నారంటే ఓ శ్రేష్ట వరదాయకులలో ఉత్తముడ మా ప్రస్తుత పరిస్థితిని గమనించి నాకు కుమారులు కోల్పోయినది తిరిగి పొందినట్లుగా వరము నిమ్ము అంటే ఇంకా ఏమంటున్నారంటే ఆ మా పతిని ఇట్లా పొగుడుతుంది అనమాట మనము పతిదిని ఎప్పుడైనా మన భర్తని అందరిలో ఉత్తముడని ఒప్పుకుంటాం అండి అది ఏ భార్య ఒప్పుకోదనమాట నా భర్త అందరిలోకి గ్రేట్ అని ఆ విధంగా ఆ ఆమె భర్తని పొగుడుతుంది ఓ ఉత్తముడా నా ప్రస్తుత పరిస్థితిని గమనించు నా పరిస్థితిని నా కుమారుల పరిస్థితిని నువ్వు గమనించు గమనించి నా కుమారులు కోల్పోయినది తిరిగి పొందినట్లుగా వరముని ఇవ్వు నా కుమారులు పో కోల్పోయింది మొత్తం ఏ విధంగా తిరిగి పొందాలి ఏ విధంగా తిరిగి పొందగలరు అనేది నువ్వే నాకు సహాయం చేయాలి నువ్వే నాకు చెప్పాలి అని అడుగుతున్నారనమాట హరే కృష్ణ అండి హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ చెప్పండి హరే కృష్ణ మాతాజీ ఈ రోజు మనము అదితి మాత ప్రశ్నల వరకు చర్చించామండి మిగిలింది నెక్స్ట్ వీక్ చూద్దాము మీరు సమ్మరైజ్ చేస్తారా మాతాజీ హరే కృష్ణ మేడమ్ ఇవాళ చేయలేకపోతున్నా ట్రావెల్ లో ఉన్నందుకు పాయింట్స్ నోట్ చేసుకోలేదు ఓకే మాతజి హరే కృష్ణ అండి మాతజీ నెక్స్ట్ క్లాస్ లో సమ్మరితని స్టార్ట్ చేశారు మాతజి ఆ ఓకే మాతజి హరే కృష్ణ హరే కృష్ణ అండి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అండి ఇప్పుడు జరిగిన క్లాస్ లో చాలా చక్కగా అర్థమైంది మాతాజీ ఏ విధమైన ప్రశ్నలు లేవా అండి అనిపించింది అండి క్లాస్ ఎండ్ కాకుండా బాగుంది అనిపించింది నెక్స్ట్ నెక్స్ట్ అంటే మాతాజీ అంటే అసలు నాకు నేను అక్కనే ఉన్నానా ఎవరు లేరా అన్నట్టు అంత హాయిగా జరిగిపోయింది అంత చక్కగా అర్థమైపోయింది ఈరోజు ఎక్కడ ఏమి డౌట్ లేనిది లేకుండా చక్కగా జరిగింది ఇట్లాంగ్ యూ వంటో అడుగుతుంది